శ్రీ శ్రీగొరుభ్య నమ మాతృభ్య నమ పితృభ్య నమ శ్రీ విజయదుర్గ పరాదేవత్యో నమ అష్టభుజే రత్నకళావతంసే రత్నకళవంసే కుచోన్నుంకుమరాగశో గదేషు ఖడ్గేషు శంకేషు చక్రు పుష్పబాణశూలహస్ అభయేత్ విజయేత్ వ్యాఘ్రవాహిని శ్రీ విజయదుర్గాయే నమ పరమ పవిత్రమైనటువంటి అత్యంత విశేషమైనటువంటిది సరణవ రాత్రి ఉత్సవ వేడుకల్లో ప్రధానంగా ఉన్నటువంటిది సాధకుడికి అత్యంత విశేషమైనటువంటి శక్తిని ప్రదర్శించే ఇవ్వగలిగినటువంటిదే అయినటువంటి ఈ యొక్క దుర్గాష్టమి అమ్మవారి యొక్క విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు అలాగే వాటి రోజు దుర్గాష్టమి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశస్సులండి దుర్గా ధుర్ అని అన్నంటే మనం గనక తీసుకుంటే మనిషికి ఉన్నటువంటి దుర్వ్యసనాలు కావచ్చు పాపం కావచ్చు లేదు అతనికి ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు వీటిని ఘా అంటే చేయునది వీటిని పూర్తిగా చేసేటటువంటి శక్తి సమన్వితమైనటువంటి తల్లి సాక్షాత్తు దుర్గమ్మవారు కాబట్టి దుర్గమ్మవారు మొదటగా ఆవిడ పేరు శతాక్షిని అనేవారు అంటే ఆవిడ శతాక్షి ఆవిడకు మొత్తంగా నూరు నూరు కన్నులు ఉండేవి మన వాళ్ళు అంటుంటారు వీడికి ఒళ్ళంతా రానని అది అమ్మవారి దగ్గర నుంచే వచ్చింది కాబట్టి ఈయన ఏం చేస్తాడు శతాక్షి నూరు కళ్ళు వేసుకుని ఆ నూరు కళ్ళతో అమ్మవారు అన్ని దిక్కులా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ శతాక్షిగా కలిగినటువంటి అమ్మవారు ఒకనొక సందర్భంలో దేవతలకి దానవులకి మధ్య ఏర్పడ్డటువంటి యుద్ధం ఏదైతే జరిగిందో ఆ యుద్ధం సమయంలో దేవతలంతా కూడా తమ శక్తి పూర్తిగా నశించి ఓడిపోతూ ఉన్నారండి దేవతలంతా అలా ఓడిపోతూ ఉన్నటువంటి దేవతలు శక్తిహీనులై చోట కూర్చుని ఉన్నారట ఆ శక్తిహీనులైనటువంటి కారణం చేత వారికి మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడిందట ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా అమ్మవారిని తగిన విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మవారు వారిని చూసి చెమగిల్లే కన్నులు అలా చెమగిల్లిన తర్వాత అమ్మవారు తన బిడ్డలైనటువంటి దేవతలకు ఏర్పడ్డటువంటి ఇబ్బందిని గ్రహించి తన శరీరాన్ని మొత్తంగా ఖండాలుగా విభజించుకుని శాఖంగా మార్చి కూరలుగా మార్చి కూరలుగా ఆ కూరగాయల్ని ఆహారంగా వారందరికీ కూడా అందజేయడం జరిగింది ఏ క్షణం ఈ శాకాన్ని వారంతా కూడా తీసుకున్నారు ఆ తీసుకున్నటువంటి కారణం వల్ల వారిలో నూతన ఉత్తేజం ఏర్పడి ఆ ఏర్పడినటువంటి కారణం చేత అమితమైనటువంటి శక్తివంతులై వారంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ యుద్ధంలో తీవ్రమైనటువంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ విజయం సాధించడం జరిగింది ఇలా ఈనాడు అమ్మవారు అలా శాఖంగా తన శరీరాన్ని పూర్తిగా కూడా అర్పించి దేవతలకు శక్తి ఇచ్చారో అదే దుర్గాష్టమి నాడు జరిగింది కాబట్టి ఇవాళ అమ్మవారికి శాకాంబరీ అలంకారం చేస్తారు మన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు శ్రావణ మాసం వస్తే శాకాంబరి వసంతకాలంలో ఉగాది వస్తే శాకాంబరి శాకాంబరి అమ్మవారి యొక్క అలంకారానికి ఇంత విశిష్టత ఉంది ఇక ఈ శాకాంబరి అమ్మవారికి వేసేటటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని కూరగాయలలో కూడా నిషిద్ధమైనవి ఉన్నాయి నిషిద్ధం కానివి ఉన్నవి ఎందుకంటే అమ్మవారు ఆహారంకి అవతల వారి యొక్క ఆహారం తీర్చడానికి ఎటువంటివి ఇస్తుందండి మిరపకాయలు అల్లము లేకపోతే ఇంకేదైనా వంకాయలు ఇవి ఇస్తారా అమ్మవారు ఇప్పుడు ఎవరు చూడు ఇది ఎక్కువైపోయాయి వాళ్ళు ఇళ్లలో వంటల్లో వాడుకునేటటువంటి అల్లం తీసుకెళ్తారు మిరపకాయలు తీసుకెళ్తారు కరివేపాకు తీసుకెళ్తారు వాటిని కూడా గుచ్చి దండలుగా మార్చేస్తూ ఉంటారు దేవాలయాల్లో చాలా జరుగుతున్నాయి ఇలా చేయకూడదు ఏ విధంగా శాఖంగా అమ్మవారు ఇచ్చి వారందరికీ కూడా అవసరమైనటువంటి ఆ శక్తినిచ్చిందో అటువంటి కూరగాయలను మాత్రం కూరలుగా ఉండేటటువంటి శాఖలు అందులో పొందుపరచబడ్డటువంటివి దుంపతో కూడినటువంటివి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది రెండవది మనకిప్పుడు చెప్తూ ఉన్నటువంటి క్యారెట్ కావచ్చు లేకపోతే ముళ్ళంగి కావచ్చు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శాఖంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారు ఇంత విశేషమైనటువంటి రూపంలో అమ్మవారి ఇచ్చి వారందరికీ శాకాంబరీగా అనుగ్రహింప చేయడం చేత వారందరూ శక్తివంతులయ్యారు ఇది కాకుండా అమ్మవారికి మహిషుణ్ణి వధించడానికి కావలసినటువంటి శక్తి ఇప్పుడు కావాలి ఆ శక్తి ఇవ్వడానికి దేవతలంతా కూడా కలిసి ఒక అంశ భాగాన్ని ఆవిడలోకి జొప్పించడం జరిగింది అలా జొప్పించినప్పుడు అష్టభుజే సే కుచోన్నతే కుంకుమ రాగశోనే ఏం జరిగింది గదేషు యముని ద్వారా గద శంకేషు మహావిష్ణువు ద్వారా శంఖము చక్రము శంకేషు గదేషు ఖడ్గేషు ఆ యొక్క ఖడ్గం ఇంద్రుడి నుంచి రావటం పుష్పము అమ్మవారి దగ్గర నుంచి బాణం మహావిశేషమైనటువంటి ఆ యొక్క మన్మధుడి దగ్గర నుంచి అభయహస్తంతో అమ్మవారు ఎనిమిది భుజాలలో విశేషమైనటువంటి ఇన్ని శక్తులన్నింటినీ కూడా జుకొని అమ్మవారు తీవ్రంగా నిలబడ్డారు అక్కడ కాబట్టి అమ్మవారిలో అప అపరిమితమైనటువంటి ఆ శక్తితో ఏం చేస్తుంది అంటే మహిషుణ్ణి వధించడానికి తాను సిద్ధపడ్డారు వధించడానికి తాను సిద్ధపడ్డారు సహజంగా అమ్మవారికి ఇష్టం లేనటువంటిది ఆ రాక్షసుని వధించాలని ఆవిడ ఉద్దేశం కాదు అతని లోపల ఉన్నటువంటి అతని యొక్క ఆలోచనల్ని మార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తూ మంచి చెప్పింది మంచి చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ వాడి దృష్టి ఎలా ఉంది వాడు అమ్మవారిని మరోలాగా కామంతో కూడినటువంటి దృష్టితో చూస్తూ నువ్వు నా దగ్గరికి రా మనం సంతోషంగా ఉంటామనేటటువంటి ఒక అంటే తల్లిని సైతం తను సృష్టించినటువంటి తల్లిని సైతం కూడా ఆలోచించేటటువంటి విధానం భిన్నంగా ఉండడం కారణం చేత అమ్మవారు తీవ్రమైనటువంటి కోపంతో ఎందుకని ఇక్కడ మంచి చెడు రెండు కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటున్నటువంటి మంచి చెడుల్లో మంచిని రక్షించాలనుకున్నప్పుడు చెడుని పారద్రోలాలి కాబట్టి ఆ చెడు గుణాలు కలిగినటువంటి వ్యక్తిని అక్కడి నుంచి పూర్తిగా పరిమార్జిస్తే కానీ మంచి నిలవదు కాబట్టి ఆ మంచిని నిలబెట్టడం కోసంగా అమ్మవారు చెడుని పూర్తిగా రూపుమాపే నిమిత్తంగా మాత్రమే యుద్ధం చేశారు ఇక్కడ అమ్మవారు ధరించినటువంటి వస్త్రం గురించి మనం చెప్పుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్త్రం ఆకుపచ్చ రంగు అండి మరి ఏమో మన శరన్నవరాత్రి ఉత్సవాలలో చూస్తే అందరూ ఏం చేస్తూ ఉన్నారు ఈ చీరలన్నీ కూడా కడుతూ ఉన్నప్పుడు ఎర్రటి ఎరుపు కడుతూ ఉన్నారు ఇదేమిటిది ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి అమ్మవారు ఎందుకు ఎర్రటి ఎరుపు కరిగినటువంటి ఆ వస్త్రాన్ని ధరించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇదిగో చెప్పారు అమ్మవారు అక్కడ తాను వధిస్తున్నప్పుడు చనిపోతూ ఉన్నది ఎవరు రాక్షసులు రాక్షసులు ఎవరు ప్రమదగణాల్లో వారు ఉన్నారు వారెవరు శివుడికి పిత్ర పుత్రులయ్యారు వాళ్ళు శివుడికి ఎప్పుడైతే పుత్రులయ్యారో తనకే బిడ్డలే కదా బిడ్డ యొక్క రక్తం గనక భూమి మీద చిందిస్తే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది కాబట్టి ఆ బిడ్డ రక్తం ఎక్కడా కూడా భూమి మీద చిందనివ్వకుండా తన మీద పూర్తిగా ఆ రక్తాన్నంతా కూడా పూర్తిగా వారిని వధించిన తర్వాత తన మీద పోసుకుంటుందట అందుకనే ఆకుపచ్చ పైన ఈ ఎర్రటి ఎరుపు కలిగినటువంటి ఆ యొక్క రక్తం రెండు కూడా కలవటం వల్ల ఒక్క రంగుతో అమ్మవారి మొత్తం వస్త్రాలు మారిపోయాయి అందుకే సరన్నవ రాత్రి ఉత్సవ వేడుకల్లో ప్రధానంగా అమ్మవారికి ధరించేటటువంటి వస్త్రాలు పూర్తిగా ఇటు ఒక్క రంగు కాదు అటు ఎరుపు రంగు కాదు మనం చెప్తూ ఉంటాం డార్క్ మెరూన్ అని అంటుంటాం అలా బాగా నీ బాగా ఎక్కువగా ఎరుపు మరీ తీవ్రమైనప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ఎరుపు ఏదైతే ఉన్నదో ఆ ఎరుపు కలిగినటువంటి వస్త్రాన్ని అమ్మవారికి ధరింపజేస్తారు కాకుండా ఇవాళ రోజు మహా విశేషమైనటువంటి ఇన్ని రోజులు పాడ్యమీ తిథి నుంచి సప్తమీ తిథి వరకు కూడా ఏడు రోజుల పాటు రోజుకి వంద శ్లోకాల చొప్పున పారాయణ చేసి సప్తశతీ లేదు ఏడు పర్యాయాల పాటు పారాయణ చేసి సప్తశతి అనబడేటటువంటి ఈ అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క వైశిష్టమైనటువంటి చండీ స్వరూపాన్ని గురించినటువంటి మాహత్యాన్ని గురించి తెలిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సప్తశతీ పారాయణను పూర్తి చేసి ఇవాళ రోజు చండీ హోమం చేయడం చాలా ప్రధానమైనటువంటిది ఎక్కడైనా మీ ప్రాంతాలలో చండీ హోమం జరుగుతుంటే ఉంటే ఈ వాళ్ళ రోజు తప్పనిసరిగా వెళ్ళండి చండీ హోమము అనేటటువంటిది చేయవలసినటువంటి ముఖ్యమైన రోజు ఏదైనా ఉంటే కేవలం దుర్గాష్టమి నాడు మాత్రమే చేస్తారు ఇప్పుడు ప్రతి వారికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చండీ హోమం చండీ హోమం చండీ హోము ఏదైనా చిన్న సమస్య వస్తే చండీ హోమం ఆయన ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న పని మీద పని కాలేదంటే చండీ హోమం ప్రతిదానికి చండీహోమం చండీహోమం ఉద్దేశం ఏమిటంటే శత్రు బాధ నివారణ మాత్రమే ఇద్దరు శత్రువుల మధ్య వైరాన్ని పెట్టింది ఆవిడ మధుకైటపుల మధ్య వైరాన్ని పెట్టింది వైరాన్ని పెట్టి ఒకరినొకరు కొట్టుకునేలాగా చేసింది ఎందుకని ఇతరులు ఎవరితో చావు కాదు తమకు తాము మాత్రమే కొట్టుకుంటే చావు రావాలని కోరుకున్నారు కాబట్టి వారిద్దరి మధ్యలో ఒక వైరాన్ని పెట్టి ఆ వైరం పెట్టిన కారణం చేత వారిద్దరు కొట్టుకోవడం కారణం చేత ఒకరినొకరు చంపుకున్నారు ఆ విధంగా రాక్షస వద్ద పూర్తి చేశారు చండీ యొక్క ఉద్దేశం అది ఈ దుర్గాష్టమి నాడు అది చేయటం వల్ల ఏమవుతున్నది అని అంటే మీదాకా ఎటువంటి శత్రుబాధ రానివ్వకుండా అమ్మవారు కాపాడుకునేటటువంటి ఒక ప్రయత్నం జరగడం కోసంగా ఈ దుర్గాష్టమి నాడు దానికి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మధ్యకాలంలో చెండి 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 దేవతార్చనలలో చండీ అనేటటువంటిది ఒక శాక్తేయ రూపం అండి దానికి చాలా చాలా చేయవలసినటువంటి సాధన చాలా తీవ్రంగా ఉంటుంది ఆ సాధనతో వారు శాక్తేయంలో అత్యంత క్లిష్టమైనటువంటిది ఈ చండీ హోమం కాబట్టి కూర్చొని చేస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తతో చేయవలసి ఉంటుంది చేయించుకుంటున్న వారు కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది పదమూడు అధ్యాయాలలో అత్యంత అద్భుతంగా అమ్మవారి యొక్క ఏడు వందల శ్లోకాలని అత్యంత విశేషంగా ఏర్పాటు చేసినటువంటిది అందులో ఐదు వందల డెబ్బై ఎనిమిది మూల మంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి అంత శక్తివంతమైనటువంటిది చండీ హోమాన్ని ఇవాళ నిర్వహిస్తారు ఇవాళ అమ్మవారికి శాఖాలతో చక్కగా అమ్మవారికి విశేషమైనటువంటి ఆ అద్భుతంగా ఆ అమ్మవారి యొక్క అలంకరణ చేసుకుంటాం అమ్మ అనుగ్రహం పాత్రమవుతాం దుర్గాష్టమి అని అంటే అమ్మవారు దుమ్ దుర్గే హర అమ్మవారి యొక్క నామాన్ని దుర్గా అని తలుచుకున్నంత మాత్రం చేతనే పాపాలన్నింటినీ కూడా పోగొట్టగలిగినటువంటి శక్తివంతురాలు అమ్మవారు కాబట్టి దేవీ భాగవతం కానీ లలితా రహస్య సహస్రకం కానీ వీటన్నింటిలో బ్రహ్మాండ పురాణం ప్రకారంగా కూడా ఇవన్నీ గమనిస్తే మనం అందులో చెప్పబడినటువంటి అత్యంత విశేషంగా లలిత అమ్మవారిని ఎంత విశిష్టత ఉన్నదో ఇందులో చండీ అమ్మవారు అంత విశిష్టత ఉన్నది రెండింటికి మూలాధారమైనటువంటి తల్లే దుర్గమ్మ కాబట్టి ఇవాళ్ళ రోజు అమ్మవారు ఎలా ఉంటారు వ్యాఘ్ర వాహనంలో దర్శనమిస్తారు కూర్చుని ఉంటారు తీవ్రమైనటువంటి తన చూపుతో సాధకుడికి కావలసినంత శక్తిని అమ్మవారు సంపూర్ణంగా అనుగ్రహిస్తారు ఆ శక్తిని అనుగ్రహించినప్పుడు ఆ సాధకుడు దాన్ని ఎంత స్వీకరిస్తాడో జీవితంలో అంత ఉన్నతమైనటువంటి స్థితికి పెడతాడు కాబట్టి దుర్గాష్టమి నాడు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమి చేయకుండా ఒక చోట కూర్చొని ప్రశాంతంగా జపం చేసుకోవటమే ఏం చేయకుండా ప్రశాంతంగా కూర్చుని అమ్మవారి జపం చేసుకున్నామంటే అంతకు మించిన శక్తి ఇంకొకటి ఉండదండి కాబట్టి అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి చరణాల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆవిడ యొక్క పాదాలని స్పర్శించినంత మాత్రం చేత నీ బాధ్యత అంత నాదే అంటుంది అంత ప్రేమమయి అంత దయామయ్యి అంత తన బిడ్డల కోసం అనునిత్యం పాటపడేటటువంటి తల్లి శక్తి స్వరూపిణి దుర్గమ్మ అంతకు మించి ఏమీ లేదండి అంత విశేషమైనటువంటి తల్లి అందుకే ఈ భారతదేశంలో హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప అత్యంత విశేషమైనటువంటి విషయం ఏంటంటే మాతృమూర్తులందరినీ కూడా ఆరాధించేటటువంటి ఒక గుణం అందుకే మాతృమూర్తులకి ఈ యొక్క ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉన్నది వారు ప్రకృతికి ఒక స్వరూపాలు వారు అందుకే వారికి ఒక గొప్పతనం ఉంది వారు ప్రాణాయామం చేయకూడదు వారికి ప్రాణాయామం అవసరం అమ్మవారు అనుగ్రహించేసారు వారికి లోపలనే జీవశక్తి తీవ్రంగా ఉంటుంది సహజంగా మనమంతా కూడా ప్రాణాయామాలని చెప్పి ఓం భూ ఓం భూ అని చదువుతాం కానీ అమ్మవారికి అలా చదువు అక్కడ ఆడవాళ్ళకి అది అవసరం లే ఎందుకంటే వారికి ప్రకృతి సహజంగానే జీవశక్తిని అమ్మవారు ప్రసాదించేసారు వారికి అందుకే మాతృమూర్తిని ఎంత గౌరవిస్తామో అంత విశేషంగా ప్రతి ఒక్కరి జీవితం కూడా ఉన్నతంగా ఎదుగుతుందని చెప్పడానికి ఒక వైశిష్టమే ఎందుకు ఇంకొక మాట మీ దృష్టిలోకి పెట్టాలి అని అంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రమై ఉండేటటువంటి వారంతా కూడా శివం అంటే చైతన్యం లేకుండా అమ్మ లేదు అమ్మ లేకుండా చైతన్యం లేదు కాబట్టి ఎవరైనా సరే శివ ఆరాధన చేస్తున్నారు అని అంటే అమ్మ ఆరాధనను కూడా విశేషంగా చేస్తారు అమ్మ ఆరాధన చేసేవారు శివ ఆరాధన కూడా చేస్తారు కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ అమ్మవారి యొక్క ఆరాధనలో ఎందుకు శివుణ్ణి మనం చేయాలి అని అంటే శక్తి ఉన్నప్పుడు చైతన్యం కూడా ఉండాలి చైతన్యం ఉన్న చోట శక్తి ఉండాలి ఇవి రెండు లేకుండా ఒకటికొకటి పరస్పరం లేకుండా ఏ కార్యము జరగదు అందుకే మీకు లలిత రహస్య శాస్త్రకంలో కావచ్చు సౌందర్య లహరిలో కావచ్చు చాలా సుస్పష్టంగా ఉంది ఈ లోకం మొత్తం కూడా ఈ సృష్టి మొత్తం కూడా ఆవిర్భావానికి కారణమైన వాడు సదాశివుడు అలాగే ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయాన్ని పూర్తిగా తీసుకొచ్చి ఈ సృష్టి మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగిన వాడు కూడా సదాశివుడు మాత్రమే ఇక్కడ సదాశివుడు ఎవరు అంటే చైతన్యము ఆ చైతన్యం లేకపోతే ఏదీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ చైతన్యానికి సృష్టిని నాశనం చేయాలన్నా సృష్టించాలన్నా ఏముండాలి శక్తి ఉండాలి ఆ శక్తే అమ్మవారు ఆసక్తే దుర్గమ్మ ఆవిడికి ఇవాళ దుర్గాష్టమి నాడు మన అందరికీ అనుగ్రహిస్తున్నటువంటి అత్యంత విశేషమైనటువంటి దర్శనం అందుకే ఆ తల్లిని మనం గనక గమనిస్తే చల్లటి చూపుతో ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంతో తన భక్తుల కోసం అనునిత్యం తాను ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడుతోంది స్వీకరించడానికి కావలసినంత శక్తిని సాధనని ఎంత వృద్ధి చేసుకున్నాడో సాధకుడు దానికి తగినంత ఫలం ఇవ్వడానికి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు అందుకే ఇవాళ అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా మీరు ఉత్తర భారతదేశంలో వెళ్తే ఈ దుర్గామ్మవారిని గురించి చెప్పేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే కాళిక అమ్మవారి యొక్క నుదురు నుంచి దుర్గమ్మ ఉద్భవించినట్టుగా చెప్తారు అక్కడ అలాగే మీకు మరొక విషయం గమనిస్తే మనకి ద్వాపర యుగంలో ఈ దుర్గా అమ్మవారే ఒక అదృశ్యవాణి రూపంగా కృష్ణుడు జన్మించడానికి పది రోజుల ముందు ఉద్భవించినట్టుగా కూడా చెప్తారండి అంటే అమ్మ అనుక్షణం తన వారందరినీ కనిపెట్టు కూర్చుంటుంది మరొక విషయం చెప్పాలి మీకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారు అంటే త్రేతాయుగంలో కృతయుగంలోకి వచ్చేసరికి మనకి రాజరాజేశ్వరి అమ్మవారు ప్రధానంగా ఆరాధన ఉండేది తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికి రామచంద్రుల వారు లలిత అమ్మవారిని విశేషంగా ఆరాధన చేశారు అందుకే ఖడ్గమాలలో మనం గనక చదివితే శ్రీరామానందమయ్య నమ అని ఒక మంత్రం వస్తుందండి ఈ ఖడ్గమాలలో చెప్పినటువంటి ఈ శ్రీరామానందమయ్య నమ అనేటటువంటిది లలిత అమ్మవారి యొక్క ఆరాధనకు ప్రధానమైనటువంటి రామచంద్రుల వారి యొక్క ఆరాధన త్రేతాయుగంలో జరిగితే ద్వాపరయుగంకి వచ్చేసరికి అక్కడ కృష్ణ పరమాత్ముల వారు బాల త్రిపుర సుందరి దేవి ఆరాధన చేస్తున్నట్టుగా చెప్తారు అయితే కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత ఆయన ఉపాసన పైన ఉండడం ఎక్కువగా దుర్గామ్మవారి ఉపాసన చేస్తూ తాను స్వయంగా బీజాక్షరాలని ముందుగా ఈ లోకానికి అంతా కూడా అందించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు కాబట్టి కృష్ణ పరమాత్ముడికి పూర్వంగా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా బీజాక్షరాలు అనేటటువంటివి ఎక్కడా లేవండి బీజాక్షరాలు ప్రారంభమైనది ఎప్పుడైంది అంటే కృష్ణ పరమాత్ముడి తర్వాతనే వచ్చాయి కృష్ణ పరమాత్ముడి తర్వాత వచ్చినటువంటి ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళ లోకంలో మనమంతా కూడా గురు ఉపదేశానుసారంగా చదువుతూ ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నాకు మా పక్కవాడికి ఏమో చాలా మంచి గురువు దొరికాడు కానీ నాకు మాత్రం సరైనటువంటి ఒక గురువు లేడేనని వారికి ఒక మంచి గురువుని ఇవ్వటానికే కృష్ణుడు చక్కగా ఒక అనుగ్రహం ప్రసాదించారు ఏమిటా అనుగ్రహము అంటే ఎవరికైతే గురువు లేనప్పటికీ వారు మంత్రాన్ని వారంతా కూడా చదవడానికి ప్రయత్నం జరిగి వారిలో ఆ యొక్క ఉత్సాహం ఉన్నప్పుడు స్వయంగా తనని ప్రార్థించి అనుగ్రహించమని ప్రార్థించి ఆ మంత్రాన్ని గనక చేసుకునే ఉద్దేశం ఉన్నవారికి నేను అనుగ్రహిస్తాను అని కృష్ణ పరమాత్మలు వారు తెలియజేశారు కాబట్టి సృష్టి మొత్తానికి కూడా కృష్ణం వందే జగద్గురు అని అన్నారు కాబట్టి కృష్ణుడు ఎప్పుడూ కూడా ప్రధాన భూమిక వహిస్తాడు ఈ యొక్క మూల మంత్రాలన్నింటికి కూడా అటువంటి శిక్ష కృష్ణుడు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఈ విశేషమైనటువంటి ఆరాధనే దుర్గామ్మవారి ఆరాధన కలియుగం ప్రారంభానికి ముందు కూడా దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దుర్గా అమ్మవారి యొక్క వాహనంగా సింహమే ఉండేదండి ఇప్పటికీ గత కొన్ని ఏళ్ళు అంటే ఒక ఏళ్ల క్రితం వరకు కూడా మనం గమనిస్తే ఎక్కువ భాగం సింహరూపంగా సింహ వాహనంగా ఉన్నటువంటి దుర్గా అమ్మవారే ఉండేవారు కాలక్రమేణా ఇటీవల వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా అమ్మవారిలో వ్యాఘ్ర వాహనాన్ని ఎక్కువగా మనం ఆరాధన చేస్తున్నాం దేంటి దీనికి ఉన్నటువంటి విశిష్టత అని అంటే సింహానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆకలి వేసినప్పుడు తనకు దొరికినటువంటి జంతువుని తాను ఎంత మాత్రం ఆహారంగా స్వీకరించగలడో అంత మాత్రమే ఆహారాన్ని స్వీకరించి మిగిలింది వదిలేస్తుంది ఇంకొక జీవి తిన్నా తినకపోయినా పట్టించుకోదండి కానీ పులి ఎలా కాదు తాను వేటాడినటువంటి ఆ యొక్క జంతువు యొక్క ఆహారాన్ని స్వీకరించిన తర్వాత మిగిలిన ఆహారం ఏదైనా ఉంటే అక్కడ పెడుతుంది పొరపాటున ఇంకొక జీవి వచ్చి ఆ ఆహారాన్ని ముట్టుకొని తీసుకువెళ్ళాలనే ప్రయత్నం జరిగి తీసుకువెళ్ళి ఉంటే ఆ పులి వాసన పట్టి ఆ యొక్క జంతువు ఏదైతే తన యొక్క ఆహారాన్ని తీసుకువెళ్ళిందో దాన్ని చంపి ఈ ఆహారాన్ని రెండింటినీ కూడా స్వీకరిస్తుంది కాలక్రమేణా కలియుగంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి మార్పులకు అనుగుణంగా అమ్మవారు ఇవాళ రోజు సింహవాహనం కాకుండా ఎక్కువ ఆరాధన వ్యాఘ్రవాహనంగానే జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవస్థను అనుసరించి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఆ విధంగానే ఏర్పడుతోంది కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ దుర్గా అష్టమి నాడు మరొక్కటి ఈ దుర్గాష్టమి నాడు చిన్న పిల్లల్ని కూడా సప్తమి నాడు ఎలాగైతే అక్షరాభ్యాసాలు చేస్తారో ఇవాళ కూడా పిల్లలందరికీ పుస్తకాల పంపిణీ చేస్తూ వారందరికీ కూడా కావలసినటువంటి ఇవ్వటం కూడా ఈ దుర్గాష్టమి నాడు జరుగుతుంది మరొక్క విషయం ప్రతి మాసం కూడా శుద్ధ అష్టమి ప్రతి మాసము శుద్ధ అష్టమి అంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి అష్టమి నాడు ఆరాధన చేస్తే దుర్గా అమ్మవారు అనుగ్రహిస్తారు ప్రతి మాసంలో అష్టమి నాడు అమ్మవారు అనుగ్రహిస్తూ తనకి ఇష్టమైనటువంటి మాసమైనటువంటి ఈ మాసంలో శుద్ధ అష్టమి నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఇంకా సాధనలో నేను ఉన్నతమైన స్థితిని ఇస్తానని చెప్పారు అది ఈ యొక్క సరన్నవరాత్రి ఉత్సవాలు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఉత్సవాల మధ్య ఇవాళటి రోజు మనం ఎవరైనా సరే ఒక శుభకార్యం ఎందుకంటే అష్టమి తిది అని అండగానే అష్టమి అండగానే అష్టకష్టాలు అవి ఇవి చెప్తారు దాని ఉద్దేశం అది కాదు ఆ తిథి భగవంతుడి యొక్క ఆరాధనకు సంబంధించింది కాబట్టి ఇంకొక శుభకార్యాలు కాదు భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి కాబట్టి అష్టమి నవమి ఇవన్నీ కూడా భగవత్ ఆరాధన పూర్వకమైనటువంటి ఆ యొక్క రోజులుగా చెప్పబడింది కాబట్టి ఆ సందర్భాల్లో భగవంతుడినే ఆరాధించమని చెప్పారు కాబట్టి భగవంతుణ్ణి అంత చక్కగా ఇవాళ రోజు ఎవరైతే ఆరాధిస్తూ ఇవాళ ఏదన్నా ఒక కార్యక్రమం చేసుకోవాలనుకున్న వారు కూడా అలాగే కనుక నిర్వర్తించుకుంటే వాళ్ళకన్నీ శుభాలు జరుగుతాయి కాబట్టి ఓ మంచి కార్యక్రమం ఇవాళ ప్రారంభించుకోవాలనుకున్న వ్యాపారం అనుకున్న ఏదైనా సరే శుభ పరిణామం ఇస్తుంది ఇటువంటి శుభకరమైనటువంటి యొక్క దుర్గాష్టమి యొక్క విశేషమైనటువంటి పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారు అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలను ప్రసాదించి దీర్ఘ సుమంగళయోగంతో మాతృమూర్తులు అలాగే మగవారంతా కూడా తమ యొక్క వృత్తిలో వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో ఎప్పుడు చల్లగా సదా సంతోషంగా ఉండాలని అమ్మవారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ హరి ఓం తసత్